నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీవా. సినీ నటుడు కత్తి మహేష్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కత్తి మహేష్ తో ప్రయాణించిన సురేష్ అన్న వ్యక్తిని విచారించారు. అయితే ఈ విచారణలో సురేష్ తాను డ్రైవర్ ని కాదని, కత్తి మహేష్ పార్ట్నర్ అని చెప్పారు. వీరిద్దరూ ప్రయాణించేటప్పుడు సురేష్ సీటు బెల్ట్ పెట్టుకున్నాడని, కత్తి మహేష్ సీటు బెల్ట్ పెట్టుకోలేదని, ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయని చెప్పారు. అయితే సీటు బెల్ట్ పెట్టుకున్న కారణంగా తాను సేఫ్ అయ్యాడని, కత్తి మహేష్ సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా ఆయన తల డైరెక్ట్ గా ట్రక్ కి తగిలిందని, అంతేకాకుండా ఆయన ఎయిర్ బ్యాగ్ కూడా పగిలిపోయిందని చెప్పారు. ఈ విచారణలో మరిన్ని ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వారికి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పూర్తిగా వివరించడం జరిగింది. వాళ్ళు మొత్తం నోట్ చేసుకున్నారు. ఇంకేదన్నా ఫర్దర్గా ఏదన్నా నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు నాకు ఇంటిమేషన్ చేస్తానన్నారు, రమ్మని చెప్పారు. నేను వస్తాను, వాళ్ళ విచారణకి ఏ స్థాయిలో అయినా సహకరిస్తానని చెప్పి వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. సార్, మీరు డ్రైవరా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్? డ్రైవర్ని కాదండి, వాళ్ళ తన పార్ట్నర్ని. ఏదో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం ఇద్దరు, దాని పని మీదే వెళ్తున్నాము. ఎన్ని గంటలు అప్పుడు జరిగింది? రాత్రి 2:30. ఎట్లా తీసుకెళ్ళారు హాస్పిటల్? హైవే పెట్రోల్తో, వాళ్ళ హైవే పెట్రోల్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ సహకారంతో తీసుకెళ్ళాం హాస్పిటల్. ఎందుకంటే కాన్షియస్ కాన్షియస్లోనే ఉన్నారండి, హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటారు. ఈవెందో ఆయన, నేను ఐసీయూ చెన్నై హాస్పిటల్లో కూడా నేను ఆయనతో మాట్లాడటం జరిగింది. మాట్లాడాము, మా మాటలకి రెస్పాండ్ అయ్యాడు, మా చేయి పట్టుకున్నాడు. ఇంకొక 1 వీక్లో మామూలు నార్మల్ రూమ్ బుక్ చేస్తారని కూడా డాక్టర్స్ చెప్పారు. కానీ ఇంతలోనే అనుకోకుండా ఇది జరిగింది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. అది నేను ఎలా చెప్పగలుగుతాను? అదే సార్, సింపుల్ సార్, నేను చెప్తున్నాను కదా, ఆ రోజు ఇవాళ కాదు, మీకు ఆ రోజు నుంచే నేను చెప్తున్నాను. నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను, ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. అదే ఇద్దరి మధ్య తేడా. నేను సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా నా పరిస్థితి అదే. ఒకవేళ అతను సీట్ బెల్ట్ పెట్టుకున్నా నా పక్కనే ఉండదు. యాక్సిడెంట్ మాత్రం జరిగేది, వెహికల్ డ్యామేజ్ అయ్యింది. ఇద్దరికి అదే తేడా, అతను పెట్టుకోలేదు, నేను పెట్టుకున్నాను, అంతే తేడా. ఎయిర్ బ్యాగ్స్ మొత్తం 3 ఎయిర్ బ్యాగ్స్, 3 ఓపెన్ అయినాయండి. ఆ ఎయిర్ బ్యాగ్ కూడా తన సైడ్ పగిలిపోయిందండి, నా సైడ్ అది పగిలిపోలేదు. రీజన్ ఏంటంటే తన కంటైనర్కి వెళ్ళి బలంగా తాకాడు. కంటైనర్ కింద అయితే ఉంది కదా, ఆ దానికి వెళ్ళి తాకాడు. దానివల్ల తనకి కన్నుకి గాయం జరిగింది. నా మీద ఎవరు అనుమానాలు చేయలేదండి. మీరు అట్లా మాట్లాడారు, తెలిసి తెలియకుండా మాట్లాడారు. మృతి మీద అనుమానాలు వ్యక్తం చేశారని చెప్పి చెప్పారు. మృతి మీద అనుమానాలు వ్యక్తం చేస్తే అది పోలీసులు తెలుస్తారండి. నా మీద అయితే, నేను యాక్చువల్గా, నేను అతనికి నాకు ఉన్న రిలేషన్ నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవరికి తెలియదు కదా. అవన్నీ మేము బయట చెప్పుకోలేము. మేము ఏ పని మీద వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అనేది పోలీసు వారికి వివరంగా చెప్పాము. ఏదన్నా మా సైడ్ ఏదన్నా తప్పుంటే పోలీసు వారిని విచారించుకుని చెప్పాము. ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పకుండా బయట వ్యక్తులు సమాచారం ఇచ్చారండి? ఎవరండి? యాక్సిడెంట్ జరిగింది. ఎందుకు చెప్తానండి? వాళ్ళ కుటుంబ సభ్యులకే చెప్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫస్ట్ పొద్దున్న 4:30కి అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం జరిగింది. నేనే ఫోన్ చేశాను, చెప్పాను. ఓకే సార్, గత నెల 24వ తారీఖు తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆ యొక్క ప్రమాదంలో సినీ ప్రముఖులైనటువంటి కత్తి మహేష్ గారు యాక్సిడెంట్లో గాయాల పాలు కావడం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా పోలీసు వారు వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం, తదుపరి మెరుగైన చికిత్స నిమిత్తము చెన్నై హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నెల 10వ తారీఖు సదరు మహేష్ గారు చికిత్స పొందుతూ చనిపోయినారు. దీని మీద కొడవలూరు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ఈరోజు దర్యాప్తులో భాగంగా మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ ఉత్తర్వుల మేరకు ఆ రోజు డ్రైవింగ్ చేస్తున్నటువంటి మరి మహేష్ గారితో ఉన్నటువంటి సురేష్ని కూడా ఈరోజు విజయవాడ నుంచి పిలిపించడం జరిగింది. అతన్ని విచారించడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది మొత్తం విచారించడం జరిగింది. అతను పూర్తిగా మా యొక్క దర్యాప్తుకు సహకరించారు. అదేవిధంగా అతను కొన్ని అంటే ఇంకా కొంతమందిని కూడా మనం విచారించాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే కొన్ని ఫ్యాక్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా విచారించి ఇది సీనియర్ ఆఫీసర్స్ తెలియజేసుకొని కేసును ఫైనలైజ్ చేస్తాం.
మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.